మలయాళ హీరోయిన దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. సీతారామంతో ఒక్కసారిగా ఆయన గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. బట్ అలాంటి దుల్కర్ మన తెలుగు వాళ్లకు ఛాన్సెస్ ఇవ్వడం లేదు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజమేనా వాస్తవమేనా? తప్పిసు తిరుగుతున్నాడు అంటున్నారు, కానీ ఆయనకి కూడా ఒక హిట్ వచ్చింది కదా అని చెప్పేసి వరుస సినిమాలు చేసే హీరోలు ఇవాళ రేపు ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే కెరీర్ ని డిఫరెంట్ గా బిల్డ్ చేసుకుంటారు. దుల్కర్ అందులో ప్రధానమైన మనిషి, నేను అది చెప్పగలుగుతా. ఎంత మమ్మూటి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా చాలా సెలెక్టివ్ గా 10 మంది మాట వింటూ కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మమ్మూటి గారు సినిమాలను చూసారు, సినీ రాజకీయాలను కూడా చూశారు. కొత్తగా ఎవరైనా హీరో వస్తే వాళ్ళని ఎవరన్నా బలమైన వాళ్ళు ఎలా తొక్కడానికి ప్రయత్నిస్తారో తెలుసు, ఏ విధంగా చేస్తారో కూడా తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మంచి స్టార్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో వచ్చారు తెలుగులోకి, మంచి సాలిడ్ హిట్స్ పడ్డాయి. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఫ్రెండ్లీగా ఉన్న ప్రొడ్యూసర్లతో ఏం చేస్తారు, ఆయనతో సినిమాకి 100 కోట్లు నేను పెడతా కావాలంటే స్క్రిప్ట్ని నాశనం చేసేయండి, మళ్ళీ లేవద్దు 5 ఏళ్ళ వరకు అని ఒకవేళ చెప్పుకుంటారు. ఈ 5 ఏళ్ళలోపు వీళ్ళ పిల్లలందరినీ సెటిల్ చేస్తారు. ఇలా ఉంటాయి ఈ రాజకీయాలన్నీ. అటు మమ్ముట్టి గారికి తెలుసు కాబట్టి ఆయన గైడెన్స్లో నీట్గా ఏది ఒప్పుకోవాలి, ఏది ఒప్పుకోవద్దు, ఏ సినిమా చేయాలి, ఏ సినిమా చేయొద్దు అనే మంచి ప్రణాళికతో వెళ్తున్నాడు. అలాగే మంచి మహానటి సినిమా చేశారు, నెక్స్ట్ సీతారామం చేశారు. ఇందులో ఏంటంటే భిన్న కోణాలు, ఒక ఆర్టిస్ట్గా అన్నీ చేయగలను నేను అన్నట్టుగా ప్రజెంట్ చేసుకున్నారు, మార్కెట్ ని పెంచుకుంటున్నాడు, అభిమానుల్ని పెంచుకుంటున్నాడు నీట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి అంతే, వచ్చిన ప్రతీది చేయరు అమ్మాయి, నిత్యమైన నేను కూడా వచ్చిన ప్రతీది చేయరు. వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి, తెలుసు ఏ చేయాలి ఏ చేయొద్దు, అలాగే చేస్తారు. అంటే దే ఆర్ నాట్ ఎ గ్లామర్ డాల్స్. లైక్ ఊరికే ఒక కమర్షియల్ సినిమాలో ఉండి 4 పాటలకు గెంతి 2 పవర్ఫుల్ డైలాగులు చెప్పి డాన్స్ వేసిపోతే సరిపోయింది, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి అవసరం లేదు. వాళ్ళకి కెరీర్ని నీట్గా బిల్డ్ చేసుకుంటుంటే జీవితకాలం మాకు సినిమాయే ప్రపంచం, సినిమాలోనే ఉండాలి కాబట్టి మాకంటూ కెరీర్ ఇంపార్టెంట్, అన్నీ చేయాలి. నవరస నటులన్నీ అనిపించుకోవాలనే ఇదిలో ఇప్పుడు మహానటులు ఒక టైప్ ఆఫ్ విలన్ షేడ్స్ ఉన్నది, అయినప్పటికీ దాన్ని పాజిటివ్గా మలుచుకున్నారు, రెండు ప్లే చేశారు. ఒక టైంలో జాలి వేసింది, ఒక టైంలో కోపోసలు అయినంటే అది బయోపిక్ కాబట్టి క్రెడిట్ అంతా ఆయనని తోసేసిన, అదే నటనలో ఈయన భలే చూపించాడని ఒక ప్లస్ వచ్చింది. అలాగే సీతారాములు ఒక మంచి రోల్ ప్లే చేయడం ఏదేమైనా. ఇప్పుడు నెక్స్ట్ మన చుప్ అని ఒకటి రిలీజ్ అయింది, అది తెలుగులో రిలీజ్ అయింది. అదేంటి ఇట్లా మాలంటో మేము సినిమా రివ్యూలు ఇచ్చే వాళ్ళ మీద కసి తీర్చుకొని చంపేయడం అనమాట. సో అట్లానే లేదు, దానికి కూడా ఒక మీనింగ్ ఉంది. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంత మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూపించుకుంటూ వెళ్తున్నాడు. తన కెరీర్ అట్లా ఉంది. అండ్ ఒక సినిమాకి ఫుల్ తనంతా తను ఇచ్చేసి అది అయిన తర్వాత ఇంకోటి చేద్దామని కూడా కొంతమంది ఉంటారు. ఒకేసారి 10 సినిమాలు సైన్ చేసి పగలు అక్కడ, మధ్యాహ్నం ఇక్కడ, సాయంత్రం ఇక్కడ, ఇవన్నీ పెట్టుకోరు జనాలు. ఇట్లా చేసినందుకే నిజంగా ప్రభాస్ గారికి హెల్త్ ప్రాబ్లంలు కూడా వచ్చాయి, మన జ్వరం బారిన పడ్డాడు. సో ఇంతే, ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి అంతే తప్ప మీరు పని కట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఇది చేయి అనగానే ఆయన తర్వాత చేద్దామనగానే ఈయన తప్పించుకుంటున్నాడని ఆయన మీద పెట్టారు. వీళ్ళు ఎలాంటి స్క్రిప్ట్ తీసుకెళ్లారో చెప్పరు మనకి, అందులో ఏముంటుందో తెలియదు. ఆకు తోక దేనికి లింక్ ఉండదు, తలలు తోకలు ఉండవు. పిచ్చి పిచ్చి స్క్రిప్ట్ పట్టుకొని వెళ్తే ఆయన కూడా మొహం మీద చెప్పలేక ఇట్లా కూడా ఉంటాయి కదా. మీరంటే పరిచయం నాకు, మీరంటే గౌరవం, మీతో నాకు రిలేషన్ కావాలి, కానీ నాకు మీ స్క్రిప్ట్ వద్దు, ఏం చెప్తాడు? ఏదో రకంగా తప్పించుకోవాలి. ఇట్లా బరాలని చెప్పి నువ్వు ఇష్టం కదా అని చెప్పి నీ స్క్రిప్ట్ చేసి నేను నా కెరీర్ని బలంగా పెట్టలేను. సో ఇట్లా ఉంటాయి ఆ సిచ్యువేషన్ అయినసరికి వీళ్ళు ఏమనుకున్నారు, మేము ఏ కథ తీసుకెళ్ళినా ఆయన సున్నితంగా తిరస్కరిస్తున్నానండి. వీళ్ళు ఎలా రాసుకుంటారంటే ఒకరొక బ్యాక్గ్రౌండ్తో వస్తే వరుసగా ఏ కథలు రాసేస్తారు అంతే. ఇప్పుడు అనుష్క అరుంధతి చేసిన తర్వాత మొత్తం పంచాక్షరి ఆక్షరి ఈ అక్షరం మొత్తం అయ్యే తెచ్చిచ్చారు. పాపం ఆవిడ కూడా చేసింది, ఏమని నో చెప్పలేక మొహమాటానికి వెళ్ళి. సో ఇట్లాగే ఇప్పుడు అంజలి వచ్చింది ఒక వెబ్ సిరీస్తో ఓటీటీలో రాగానే సినిమా చేయగానే ఆ జాన్సన్ అదే నీ ఫాల్ అని మొత్తం ఆవిడకి అయ్యే కథలు ఇస్తున్నారు. ఆవిడ కూడా చేసేస్తుంది, పోలే పని దొరికింది కదా అని. మమతా మోహన్ దాస్ రీఎంట్రీలో కూడా ఆమెకు అదే సీరియస్ పార్టీలు ఇస్తున్నారు. భూమిక వదినలాగా అందులోకి వచ్చి ఒక పాత్ర చేయగానే సేమ్ అలాగే యూటర్న్లో నువ్వు దాంట్లో అన్నిట్లోని అదే సీరియస్ రోల్ ఆ టైప్ క్యారెక్టర్లు. మొన్న రీసెంట్ కూడా పిల్లలు కిడ్నాప్ బటర్ఫ్లైలో కూడా అదే రోల్. ఎప్పటి నుంచి అంటే రీఎంట్రీ తర్వాత ప్రకాష్ రాజ్తో లాయర్ గేటప్లోనే ఒక భార్య
నా భార్య టైటిల్తో ఒక సినిమా వచ్చింది ప్రకాష్ గారితో, అప్పటి నుంచి అవే రోల్స్ ఆవిడ. కొంతమందికి అట్లా పడతాయి కెరీర్లలో. సో దాన్ని మార్చుకోవడానికి నానికి వదిలి క్యారెక్టర్ చేసిన దగ్గర నుంచి రిపీటెడ్గా అవే క్యారెక్టర్స్ చూస్తున్నాం వస్తున్నాయి. కలెక్టర్ గారి భార్య అది ప్రకాష్ రాజుది, అందులోనూ అదే సీరియస్ రోల్. సో ఇట్లా ఉంటాయి వీళ్ళకి, వాళ్ళు ఏంటంటే అవి మార్చుకొని వర్స్టైల్ యాక్టర్లాగా అన్నీ చేయాలని ట్రై చేస్తారు. ఇదేంటంటే వరుస పెట్టి వీళ్ళు ఈ స్క్రిప్ట్లో పది మంది వస్తారు, పది మంది ఏం మాట్లాడుకుంటారు, మేము కథ తీసుకెళ్తే నో చెప్తున్నాడు, వాళ్ళకి తెలుగు సినిమాలు చేయడమే ఇంట్రెస్ట్ లేదు అసలు, అసలు మేమంటే నచ్చట్లేదు, ఇట్లా ఇట్లా రకరకాలు రాసేస్తారు. అఫ్కోర్స్ ఈ పది మంది వర్షన్ కరెక్టే, కానీ పది మంది ఒకే రకమైన జోనర్ తీసుకెళ్లేసరికి వాళ్ళు సున్నితంగా తిరస్కరిస్తారు, వాళ్ళకి వంద చేయాలని ఉంటారు. అందుకని ఈ ఎవరు పట్టించుకోరు. కానీ మనిషికి ఎవరైనా అంతే కామన్, ఫస్ట్ నా తప్పు లేదు వాడిదే తప్పు అని వేలెత్తి చూపించడం అందులోనూ ఉంటుంది. కానీ ఇలాంటి వదంతుల వల్ల హీరో కెరీర్ గ్రాఫ్ కొంచెం పడే అవకాశమే ఉంటుంది కదా, అంటే స్ప్రెడ్ అయిపోతుంది. మంచి కన్నా చెడు త్వరగా స్ప్రెడ్ అవడం, మంచి కన్నా చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి టాలీవుడ్ స్క్రిప్ట్ ఓకే చేయట్లేదు దుల్కర్ అని అది కూడా బ్లేమ్ ఇంకానే ఉంటుంది. ఈ లోపు ఒక మంచి టాలీవుడ్ సినిమాతో వచ్చి హిట్ కొడతాడు, అప్పుడు ఆయనకు ఒక అవకాశం దొరుకుతుంది చెప్పడానికి. ఇవన్నీ ఇప్పుడు జరిగిపోతాయి. నేను స్క్రిప్ట్లు ఎంచుకొని చేస్తున్నాను అని ఏది పడితే చేయట్లేదని ఒక మాట అనుకున్నాడు అనుకో, వీళ్ళందరూ మూత పడ్డట్టే కదా. అండ్ అసలు స్టార్టింగ్ నుంచి మమ్ముట్టి గారికి దుల్కర్ని ఇండస్ట్రీలో ఉంచడం ఇష్టం లేదు, బట్ ఫైట్ చేసి వచ్చారని చెప్తూనే ఉంటారు. సో అలాంటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ మమ్ముట్టి గారు కూడా మేబీ సజెషన్స్ ఇస్తూనే ఉండొచ్చు రైట్. ఆయనకి ఇష్టం లేదంటే వద్దురా ఇలా ఇలా ఉంటుంది, ఒక్క వరకే హీరోకి వాల్యూ ఉంటుంది, నేను ఎప్పటి నుంచో ఉన్నాను కదా నన్ను చూసి తెలుసుకో చాలా ఉంటాయి చెప్పడం జరిగింది, లేదు నేను నిలదొక్కుంటానని ఒక ఛాలెంజ్ చేసి వచ్చాడు. అలాంటిది ఇంట్లో వాళ్ళ పేరు కూడా నిలబెట్టాలంటే ఇది వీళ్ళందరికీ ఓకే చెప్పొద్దు కదా, ఏదో ఉంటుంది ఆయనకంటూ ఒక మైండ్ సెట్, దాని తగ్గట్టే ఆయన నడుచుకోవాలి. వచ్చిన ప్రతి ఒక్కరిని ఇప్పుడు మొన్న అబ్బాయి ఎవరు పర్సనల్ తీసుకున్నట్టు అందరి దగ్గర సూట్ కేసులు తీసుకొని ఎవరికి ఓకే చెప్తాం, మళ్ళీ అది కూడా ప్రాబ్లమే ఒకటి, ఒక టైంలో డేట్లు అడ్జస్ట్ చేయలేకపోతే. సేమ్ ఇలియానకి వచ్చిన సిచ్యువేషన్ అదే, అందరికి ఓకే చెప్పేసి తర్వాత ఎవరితో చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఆమెను బ్యాన్ చేశారు క్లాస్కి. ఇట్లా ఉంటాయి ఒక్కొక్క సిచ్యువేషన్స్. సో వాళ్ళ కెరీర్ ప్లానింగ్ అనేది వాళ్ళకే వదిలేయాలి. వాళ్ళు ఖాళీగా ఉన్నారు కథలు ఒప్పుకుంటున్నారని తెలిసినప్పుడు ఒక స్క్రిప్ట్ పట్టుకొని వెళ్ళండి. ఆ స్క్రిప్ట్ పట్టుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చి మనం మెప్పించి చేయించుకోండి. వాళ్ళు వద్దు అన్నారంటే నీ స్క్రిప్ట్ బాగాలేదు నీ ముఖం మీద చెప్పలేదు మొహమాటానికి కూడా, అంటే యాక్చువల్లీ ఆ టైంలో మేము అటెండ్ వెళ్ళాలండి ఇదేదో సినిమా ఉందండి అందుకే ఇది చేయలేదు, చేద్దాం తర్వాత చేద్దామని. ఇదే సిచ్యువేషన్ పూరి జగన్నాథ్కి చిరంజీవితో తగిలింది. 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు ఆటో జాని అని, ఆ స్టీరింగ్ అనేది ఇప్పట్లో ఏం జరుగుతుంది అంటే ఈయన అది అనుకున్నాడు ఆయనకేమో అది నచ్చట్లా తప్పించుకొని తిరగలేకపోతున్నాడు, మొహం మీద కాదని చెప్పలేకపోతున్నాడు, అది ఈయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లోనే దుల్కర్ అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు. ఓ ఒక హీరోయిన్ వెనకాలే తిరిగేటట్టుగా ఏ క్యారెక్టర్ ఉండదు, తన క్యారెక్టర్ కంటే ఒక స్పెసిఫిక్ జోనర్ లో ఉంటదే ఉంటుంది. ద సేమ్ టైం తనతో పాటు హీరోయిన్ కూడా సమ ఉజ్జీవమైన క్యారెక్టర్ ఉంటుంది, అది అబ్జర్వ్ చేస్తే మహానటి రుచి అని మనం తెలుగు కాబట్టి మాట్లాడుతున్నాం, కానీ అటు తమిళ మలయాళం ఎక్కడ ఏ లాంగ్వేజ్ లో సినిమా చేస్తున్నా, హిందీలో కూడా సినిమా చేస్తున్నాడు, అలా ఏ లాంగ్వేజ్ లో చేసినా కూడా ఫస్ట్ కథకి ఇంపార్టెన్స్ ఉంటుంది, క్యారెక్టర్స్ అన్నిటికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈవెన్ మహానటి సిచ్యువేషన్ కూడా రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూ చెప్పినప్పుడు విన్నా, పుష్పవల్లి క్యారెక్టర్ అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, ఒక సీన్లో దొరికింది అంతే, అయినప్పటికీ ఈవెన్ సీరియస్ ఎంతంటే లాస్ట్ నుండి వచ్చాడు చేయని ఇట్లా అన్నో చూసావా నాకు నచ్చింది అని చెప్పుకొచ్చాడు అనమాట. సో ఈవెన్ అంటే ప్రతి క్యారెక్టర్కి ఆయన సినిమాలో ఉన్న వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అని ఆయన కూడా సెల్ఫ్గా భావిస్తాడు కాబట్టి సినిమాలు అలా పండుతుంది. ఈయన కెరీర్ కూడా అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.